हाई एवरी वन, गुड इवनिंग ऑल ऑफ यू. वेलकम बैक टू माय चैनल एंड वेलकम बैक टू अनदर वीडियो. टू डेज 30th October 2023 मंडे. बाबा चेरु तंडा प्राइमरी स्कूल को वच्चिन डिप्टेशन लो इदी वीरनपल्ली मंडल हेड क्वार्टर की 2 किलोमीटर्स दूर उंटदी. अट्ला मा स्कूल कूडा गंते दूर लो उंटदी, 2 किलोमीटर्स उंटदी. एक्चुअल नीन वल्ल मा स्कूल के वेल्लिन तर्वात ओक हाफ एन अवर काल वच्चिंदी बाबा चेरु तंडा स्कूल के वेल्लालनि. इक्कड मैडम ओक्करे उंटारु, మేడం లీవ్ పెట్టినట్టుంది, అందుకే నేను రావాల్సి వచ్చింది డిప్రెషన్లో. వన్ డే కాబట్టి ఆ ప్లాన్ ఏం లేకుండే ఏం చెప్పాలని చెప్పి, అందుకే పిల్లలకి డ్రాయింగు అట్లాగే కొంత కాన్సెప్ట్ నేర్పిద్దామని చెప్పి ఫస్ట్ బాడీ పార్ట్ చూస్ చేసుకున్నాం. హెడ్ని ఎట్లా డ్రా చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ పార్ట్ని ఎట్లా డ్రా చేయాలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన, అట్లాగే ఆ పార్ట్స్ని వాళ్ళతో చదివించిన, అంటే ఇటు డ్రాయింగ్ ప్రాక్టీస్ అవుతుంది, అట్లాగే బాడీ పార్ట్స్ కూడా తెలిసి అనే ఉద్దేశం కొద్ది. దాని తర్వాత టోటల్ బాడీ కూడా డ్రా చేసి ఎట్లా డ్రా చేయాలి అని చెప్పిన వాళ్ళకి, అక్కడ బోర్డు బాగాలేకుండే ఆ లోపల డ్రా చేద్దామని చెప్పి అది చూసిన, కానీ పిల్లలు బయటనే బాగుందన్నారు. సో అక్కడిని కంటిన్యూ చేసిన బాడీ పార్ట్స్ ప్రాక్టీస్ తర్వాత పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ ప్రాక్టీస్ చెప్పిన. దీంట్లో ఆ ప్లాంట్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి డ్రా చేసేటప్పుడు, అట్లాగే ఏ పార్ట్ని ఏ సైజులో డ్రా చేయాలి, స్టెమ్ని మనం ఇంత సైజులో తీసుకుంటే దాని బ్రాంచెస్ ఎలా ఉండాలి, అలాగే లీవ్స్ ఎలా ఉండాలి, అట్లాగే ఏ ఏ పార్ట్కి ఏ కలర్ అయితే బాగుంటుంది అని పిల్లలతోనే డిస్కస్ చేసి అది ఎక్స్ప్లెయిన్ చేసినాం. అట్లాగే ఆ పార్ట్స్ యొక్క ఇంపార్టెన్స్, లీవ్స్ ఏం చేస్తాయి, అట్లాగే స్టెమ్ ఏం చేస్తుంది, ఫ్రూట్స్ ఎలా ఏర్పడతాయి, అదంతా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయిన తర్వాత పిల్లల్ని డ్రా చేయమన్నా హెడ్, అలాగే పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్. పిల్లలు చాలా యాక్టివ్గా డ్రా చేసారు, అట్లాగే కలరింగ్ కూడా చేశారు. ఆ కలర్స్ని షేర్ చేసుకుంటూ చాలా బాగా కలరింగ్ చేశారు. ఏదైనా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసిన. లంచ్ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక క్రాఫ్ట్ క్లాస్ తీసుకున్నాం, ఒక ఫ్లవర్ తయారు చేద్దామని చెప్పి. దీనికి కావాల్సిన వస్తువులు కలర్ పేపర్స్, సీజర్, అట్లాగే ఫెవికల్ బాటిల్. ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని ఇలా స్టిక్ లాగా దాన్ని తయారు చేయాలి. ఆ తర్వాత కలర్ పేపర్స్ని తీసుకోవాలి. ఇవి యాక్చువల్గా నా బ్యాగ్లో ఉండే, దీంతో ఏం చేయొచ్చు అని చెప్పి ఆలోచించినప్పుడు ఈ ఆలోచన వచ్చింది. సింపుల్గా అయిపోతుంది. ఇలా పేపర్ తీసుకొని ఫస్ట్ దాన్ని 2 పార్ట్స్గా చేసి దాన్ని డివైడ్ చేయాలి 2 పార్ట్స్గా. స్కూల్కి రాగానే పిల్లలు అడుగుతున్నారు సరే వాళ్ళు ఏం నేర్పిస్తున్నారని చెప్పి. ఈ స్కూల్కి వచ్చిన ప్రతిసారి ఈవినింగ్ సెషన్లో ఏదో ఒకటి నేర్పించేది, కలర్ పేపర్స్తో కానీ అట్లాగే ఆయన డ్రాయింగ్ సెషన్ కానీ చేసేది. అందుకే పిల్లలు ఎగ్జైటింగ్ అడిగారు. సో అందుకే ఇది ప్లాన్ చేసిన. ఇట్లా ఆ పేపర్ని ఫోల్డ్ చేసి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేయాలి. అట్లాగే ఒక్కొక్క స్టెప్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అవి ఫాలో అయ్యారు. ఇలా పేపర్ తీసుకొని దాన్ని స్టిక్ లాగా చేయాలన్నప్పుడు పిల్లలు చేసారు. 4th క్లాస్ 5th క్లాసు ఏం హెల్ప్ లేకుండానే చేసారు చిన్నపిల్లలకి. 4th 5th వాళ్ళు హెల్ప్ చేశారు. దానికి 2 కొసలు కట్ చేసిన, ఎందుకంటే ఆ ప్లేస్లో కొంచెం అది పలసగా ఉంటుంది. అక్కడ మనం ఫెవికల్ అప్లై చేసినప్పుడు అది మెత్తగా మనం ఫ్లవర్ చేయరాదు. దాని తర్వాత పిల్లలకి కలర్ పేపర్స్ ఇచ్చిన. మనం ఇట్లా చేసుకున్నాం కదా, కట్ చేసిన తర్వాత దాన్ని రివర్స్గా ఫోల్డ్ చేసి ఫెవికల్తో పేస్ట్ చేయాలి. ఇట్లా చేస్తే మనకు ఫ్లవర్ అనేది గుబురుగా బాగా వస్తుంది. ఆ తర్వాత స్టిక్కి ఇలా ఫెవికల్ అప్లై చేసి మనం కట్ చేసుకున్న ఆ పేపర్ని ఇలా దీనికి పేస్ట్ చేయాలి. కొంచెం ఇలా డౌన్కి వచ్చే విధంగా దాన్ని సెట్ చేస్తూ ఫోల్డ్ చేస్తే బాగా వస్తుంది. ఇది ఫ్లవర్. పిల్లలకి ప్రతి స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి చాలామంది పిల్లలు ఓన్గా చేసారు, చాలా బాగా ప్రిపేర్ చేసారు. కొంతమంది చిన్నపిల్లలకి చేయరాకపోతే పెద్ద పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తానికి పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఫ్లవర్ తయారు చేయడంలో. మై నేమ్ ఇస్ అర్పిత. మై నేమ్ ఇస్ వర్షిత్. మై నేమ్ ఇస్ వర్షిని. మై నేమ్ ఇస్ అన్విక. మై నేమ్ ఇస్ అశ్వరి. మై నేమ్ ఇస్ సైదర. మై నేమ్ ఇస్ భవ్యాశ్రీ. మై నేమ్ ఇస్ హదివిగ. మై నేమ్ ఇస్ రేషిక. మై నేమ్ ఇస్ హరీష్. మై నేమ్ ఇస్ సుశాంత్. మై నేమ్ ఇస్ సిద్ధు. సో ఇది గైస్ ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియోస్లో అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.